రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం చేకొడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మన ఆంజనేయులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. చీకోడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు రెండు చెక్కులు రావడం జరిగింది. చిన్ని బాలవకు 37,500, ఎనిమిదిల సంతోషకు 15,000 రావడం జరిగింది. మరి సీఎం సహాయనిధి అంటే ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ కావాలి, సర్జరీ అని అయితే మరి బిల్స్ పెట్టుకుంటే ఇవి సహాయనిధి కింద రావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా సీఎం కేసీఆర్ గారు ఎన్నో పథకాలు పెట్టిండు. ఇలా రైతు బంధు కానీ, ఆసర పింఛన్లు కానీ, ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ చూసుకుంటే ఇలా నీళ్లు కానీ కాల్వల ద్వారా ప్రతి ఒక్క చెరువు నింపడం జరుగుతుంది. మరి అపరాధ భగీరథుడు మన కేసీఆర్ గారు ఈరోజు కరోనా రావడం జరిగింది. మరి చీకోడు తరఫున, అందరి తరఫున తొందరగా కోరుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. చీకోడు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రెండు పంపిణీ చేయడం జరిగింది. చీకోడు గ్రామంలో చిన్ని బాలవ ఒకటి జయన్ గంటల సంతోష ఇద్దరికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆపదలో ఉన్న వైద్యం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయబడింది. ఏమనిపిస్తుంది నీకు చెక్ ఇచ్చినందుకు? సంతోషకరంగా ఆదుకున్నందుకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ శాఖ అధ్యక్షులు గౌరవ ఎంపీటీసీ గారు మరియు నాతోటి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులకు అందరికీ ధన్యవాదాలు. మరియు గౌరవ సీఎం గారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అయినా కానీ మరి ఇతర దెబ్బలు తగిలినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బిల్లులో సగభాగంగా ఇస్తున్నాడు కాబట్టి మరి మా గ్రామం నుంచి గౌరవ మంత్రి గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం.